బాలు గారిని ఏంటి సార్, బాలు గారిని మీ సినిమాల్లో తరచుగా పెట్టుకోవడానికి కారణం ఏంటి? పెట్టుకున్న కారణం ఏం లేదు సార్. ఫస్ట్ బాలు గారిని మేము పెట్టుకుంది పవిత్ర బంధం. పవిత్ర బంధం, అవును. పవిత్ర బంధంలో వెంకటేష్ గారికి ఫాదర్. ఈ ఊరిని పెట్టాలా, గుమ్మడి వాళ్ళు వీళ్ళంటే ఓల్డు అది వస్తుంది. ఫాదర్స్ అన్న ఒక ఫ్రెండ్స్ లాగా ఉండే క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని బాలుగారు పెట్టుకున్నాం సార్. ఓకే. అంటే బాలుగారు అయితే ఆయన కామెడీ చేస్తాడు, ఇది చేస్తాడు, కొడుకుతో జోకులు వేస్తాడు, వాళ్ళు ఫాదర్ అండ్ సన్గా బాగుంటుంది అని ఆయన్ని చేసుకున్నాం సార్. దీనికంటే ముందు ప్రేమికుడు వచ్చింది కదా, అంటే ఆ క్యారెక్టర్కి ఓకే గురుగారు, కానీ మా క్యారెక్టర్కి మాత్రం ఫాదర్గా ఆయనే సూట్. మామగారికి దాసరి గారు ఎంత సూట్, పవిత్ర బంధానికి బాలు గారు కూడా అంత కరెక్ట్, 100% కరెక్ట్. ఆర్టిస్టులు కూడా గురుగారు మనకి ఒక్కోసారి కలిసి రావాలి. సౌందర్యం ఎందుకు మీరు అన్నారు, 5 సినిమా సౌందర్యం చేస్తే ఇంకా అయ్యో చచ్చిపోయింది అని మేమందరం ఏడ్చాం సార్. అంటే ఆవిడ ఇంకా ఉంటే ఎన్ని సినిమాలు చేసేది. మరో సావిత్రి, మరో సావిత్రి లాగా పేరు తెచ్చేది ఇండస్ట్రీకి ఆవిడ. ఆవిడ పోయింది అంటే నిజంగా బాధపడ్డా, చాలా బాధపడ్డాం సార్. అంటే అది ఒకటి జన్మ సార్. అయితే పోయి ఇప్పుడు రేలంగి నరసింహరావు, రేలంగి గారు, అవును, సూర్యకాంతమ్మ, సూర్యకాంతమ్మ, అవును, ఎస్వి రంగారావు గారు, రమణారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు మళ్ళా రారు సార్. మనకి కష్టం ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఏందో అది ఒక మోల్డు. అవునా, మీరు దీంట్లో పని సొగ్గడి పిల్లల్లో పనిచేసే నాయనమ్మ క్యారెక్టర్, మా తల్లి నిర్మలమ్మ గారు, నిర్మలమ్మ గారు ఆవిడకి టెక్లర్ క్యారెక్టర్. అవును సార్, వాళ్ళు వాళ్ళు అయ్యేవాళ్ళే చేయాలి సార్, ఇంకెవరు చేసినా పడ్డదు సార్. అది అంటే అది ఎవరు ఎవరు కూడా కాదు, అప్పుడు అందరం యూనిట్లో ఎవరు ఎవరైతే బాగుంటుందంటే ఆ ప్రొడ్యూసర్కి అలా అనిపించి, డైరెక్టర్కి అనిపించి, మా పక్క టెక్నీషియన్లు అందరూ అనుకోండి ఆ అమ్మాయి బాగుంటుంది అనుకో, పోయి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం కూడా వాళ్ళు గొప్పతనం. ఇప్పుడు హీరో హీరోయిన్కి ట్రాకులు రాస్తారు, లేకపోతే కమెడియన్స్కి ట్రాకులు రాస్తారు, బట్ నానమ్మను మనవాడ క్యారెక్టర్కి ట్రాక్ రాసి మీరు వాళ్ళ మధ్య ఫన్ జనరేట్ చేయటం, మురుగులు పోయినాయని దోవడపోయింది కామెడీ అంటే ఒకటి సార్. ఆ కామెడీ కూడా ఎంత బాగా పడింది చూసారా, మురుగులు మురుకులు మురుగులు, అవును. అంటే అదే కాదు, ఆవు నమ్మేసి చెట్ల పక్క ఆడడం, వాటిలన్నింటిలో మంచి మెసేజ్ ఉంది సార్. అవును, ఇది సొగ్గాడి పెళ్ళ చెట్ల పేక వల్ల సంసారాలు నాశనం అయింది. అంటే ఒకనాడు ద్రౌపది ఇప్పుడు నీలాగా ఉంటే ఆనాడు, ఆనాడే మహాభారతం జరిగేది కాదు. ఎందుకయ్యా మీరందరూ భార్య బిడ్డల్ని దిక్కులేని వాళ్ళని అందరూ నాశనం చేసి మీరు పేక ఆడతారు, అది మంచి సెంటిమెంట్ పాయింట్ సార్. అది అదేవిధంగా దాసరి అయిన కోట శ్రీనివాసరావు గారు తాగుబోసి కానీ కామెడీ క్యారెక్టర్స్ కానీ మామగారు, ఇవన్నీ నిజంగా వాళ్ళు జన్మతా పుట్టిన వాళ్ళు సార్. ఆ యాక్టర్స్ అంటే వాళ్ళు సార్. మన ఆఫీస్కి వచ్చినప్పుడు కాస్త స్టాఫ్ కనుక హడావుడి నడుస్తుంది, ఏం సార్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అంటే బయటకి ఇప్పుడే చెప్పకూడదనే అట్టగా సార్. అంటే నిజంగా చెప్పాలంటే మా ఒక సబ్జెక్ట్ ఏదన్నా మంచి చేద్దామని ఆలోచిస్తున్నారు. అది ముఖ్యంగా మా పెద్ద అబ్బాయి అనంత కిషోర్ అన్నాను కదా, వాడు వాడికి ఉంది సార్. నాకు వద్దులేరా 50 సినిమాలు అంటే కాదు నాన్న, ఇంకొక సినిమా మంచి సినిమా చేద్దాం అని ఆడు ఏమైనా వాడికి ఉంది. ముత్యాల అనంత కిషోర్ మంచి 2 మంచి కంప్యూటర్స్ ఈటి బాగా, నిన్న ఒక 7 ఫ్రిజ్లు తెచ్చాడు. ఇది టాటా వాళ్ళు ఏదో ఎగ్జామ్ జరిగితే పబ్లిసిటీ ఇది, ఐ మీన్ దాన్ని ఏమంటారు వాళ్ళ మీటింగ్, వాళ్ళు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు జరిపితే దాంట్లో వాడు మెయిన్ మంచి పోర్షన్. ఓకే, అలాగా వాడికి ఉంది, వర్కౌట్ చేస్తున్నారు దేవుడు.